మనిషి పుట్టినందుకు తోటి మనుషులకు సహాయపడ్డాడు. దేవుడు జన్మనిస్తే మానవుడు రక్తదానంతో పునర్జన్మనివ్వొచ్చని నిరూపించాడు. రక్తదానం చేస్తే మన ప్రాణానికి హానికరం కాదు, మరో మనిషికి ప్రాణం పోయొచ్చు. దర్శన్ సార్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు అందుకు ఏ కార్యక్రమం తీసుకొచ్చినా మన ప్రవీణ్ కుమార్ సార్ గాని అదో గొప్ప సందేశం ఉంటది. మనకు విద్య 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 విద్య, అందుకు ఏ కార్యక్రమం చేసినా విద్యార్థులు గాని తల్లిదండ్రులు గాని ఎవ్వరు గాని కంపల్సరీ private schools and government JTHS schools like
ఈ స్కూల్ వీళ్ళకు ఉన్నటువంటి అవకాశం ఏంటంటే ఈ స్కూల్లో చదివే పిల్లలు ఈ ఊర్లోనే ఉంటారు అవునా ఇక్కడ పనిచేసే టీచర్స్ ఈ ఒక్క ఊర్లో తిరిగితే సరిపోతుంది బట్ మన రెసిడెన్షియల్ స్కూల్స్ అయితే హైదరాబాద్ రంగారెడ్డి కలిపి వందల గ్రామాల్లో ఉన్నారు మీరంతా వందల గ్రామాలు కొన్ని వందలు దాదాపు 300 గ్రామాలు అన్ని స్కూల్ అన్ని విలేజెస్ మన టీచర్స్ తిరగలేరు కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్ ని మనం ఏర్పాటు చేస్తున్నాం కదా ఒక మండలం హెడ్ క్వార్టర్ గా తీసుకొని ఆ చుట్టుపక్కల విలేజెస్ పిల్లలందరూ ఇక్కడికి వస్తే టీచర్స్ కది కన్వీనెంట్ గా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేస్తున్నాను ఇక్కడ మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద వరల్డ్ యు నో దట్ వెరీ వెల్ ఇక్కడ నాకు వీళ్ళిద్దరిని వేదిక మీద చూస్తే చాలా సంతోషంగా ఉంది ఇంతకుముందు సర్పంచ్ అంటే వేలు ముద్ర ఊర్లో పెద్దవాళ్ళు ఏం చెప్తే అది గుడ్డిగా సంతకం లేకుండా చదవడం కూడా రాదు కదా వేలు ముద్ర వేసేయడమే జెడ్పీటీసీ మేడం కూడా బీటెక్ చదివారు ఇప్పుడు మన ప్రిన్సిపల్ మేడం చెప్పారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఎప్పుడైతే చదువుకున్న వాళ్ళు పదవుల్లో ఉంటారో అప్పుడు జరగవలసిన న్యాయం ప్రజలకి జరుగుతుంది సాధక బాధకాలన్నీ వాళ్ళకి తెలుసు ఎలాంటి ఫండ్స్ వస్తాయి ఎలా యూటిలైజ్ చేయాలో వాళ్ళకి తెలుసు వేరాజ్ అవర్ సెక్రటరీ సార్ గతంలో సెక్రటరీ లేరంటే ఉన్నారు ఎందుకు మనం ఇంతగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని పోగొడుతున్నామంటే 25 ఇయర్స్ కంప్లీట్ అయింది నేను ఉద్యోగం వచ్చేసి 26 or 27 ఇయర్ లోనే ఉన్నా నేను ఉద్యోగం చేస్తూ గతంలో నాకు ఈ అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ తెలీదు అశోక తెలీదు ఫ్లేమ్ యూనివర్సిటీ తెలీదు ఏమీ తెలియదు అవన్నీ ఇప్పుడు మన పిల్లలు మన గురుకులాల్లో చదువుకున్న పిల్లలు ఆ సీట్లలో ఢిల్లీ యూనివర్సిటీ అజీం ప్రేమ్జీ అశోక ఫ్లేమ్ ఎన్ని యూనివర్సిటీల్లో చదువుతున్నారంటే ప్రెస్టీజియస్ యూనివర్సిటీలు అన్నింటిలో కూడా మన పిల్లలు ఉన్నారు ఎవరైతే అభివృద్ధి కోరుకుంటారో వాళ్లే నిజమైన మార్గదర్శకులు వాళ్లే మార్గాన్ని చూపిస్తారు వాళ్లే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఎవరెస్ట్ కూడా ఎక్కాం ప్రపంచం మొత్తం మన గురుకులం వైపు చూస్తుంది మన పిల్లలు పూర్ణ ఆనంద ఎక్కారా ఎవరెస్ట్ ఊహించామా ఎవరెస్ట్ కళ్ళతో చూడలేదు మన పిల్లలు కళ్ళతో విమానాలు చూడని వాళ్ళు కూడా వాళ్ళ విమానాలకి అమెరికాను పంపిస్తున్నారు సెక్రటరీ సార్ ఎంత గొప్ప అవకాశం చూడండి ఒకప్పుడు గురుకులాలంటే పేదవాళ్ళకి అంటరాని వాళ్ళ కోసం ఈ గురుకులాలు ఎందుకు పనికిరాని వాళ్ళు తిండికి గతి లేని వాళ్ళు ఇందులో చదువుతారనేటువంటి ఒక అపోహ ఉండేది కానీ ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఈ పాండమిక్ సిచ్యుయేషన్ లో మనం చేస్తున్నటువంటి ప్రతి ప్రోగ్రామ్ గురించి ప్రతి పేపర్ లో వస్తుంది ప్రతి టీవీ ఛానల్లో వస్తుంది వరల్డ్ వైడ్ గా వస్తుంది ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ లో పిల్లలు చక్కగా వాళ్ళ పేరెంట్స్ ఫీజులు కడుతున్నారు ఒక ల్యాప్టాప్ కొనిస్తున్నారు లేదంటే ఒక మొబైల్ కొని ఇచ్చేస్తున్నారు వాళ్ళు ఉదయాన్నే లేచి కూర్చుంటారు 7 గంటలకే మరి మన పిల్లల పరిస్థితి ఏంటి మన పిల్లలకి సెల్ ఫోన్లు లేవు టీవీ లేవు సెల్ ఫోన్లు ఉన్నా కూడా తెలిసి తెలియని మూర్ఖత్వంతో మన పేరెంట్స్ కి జేబులో ఫోన్ ఉంటే అదొక స్టైల్ అది ఇంట్లో ఉంటే పిల్లవాడికి ఎంత ఉపయోగం లేదు అది జేబులో ఉండాలి జేబులో వేసుకొని వెళ్ళిపోతారు పనికి ఉన్న ఒకళ్ళిద్దరు కూడా కొంతమంది చదువు విలువ ఎవరికైతే తెలుసో వాళ్ళు మాత్రమే ఇంట్లో ఫోన్ పెట్టి వెళ్తున్నారు కొద్ది మంది ఒక 10% పేరెంట్స్ మాత్రం ప్రత్యేకంగా ఫోన్లు కొనిచ్చారు దీనికి ముఖ్య కారణం మీకు తెలిసిందే పేదరికం ఒకటి రెండవది అవగాహన రాహిత్యం ఇంకా చదువు యొక్క విలువ తెలుసుకోలేకపోవడం వాళ్ళ యొక్క మూర్ఖత్వం అందుకని కొంతమంది పిల్లలు ఎందుకంటే మొబైల్ లేదు గూగుల్ ఫామ్స్ లో పంపించారు ఎగ్జామ్ పేపర్ మరి గూగుల్ ఫామ్ లో రాయాలంటే మీకు స్మార్ట్ ఫోన్ లేదు కొంతమందికి అసలు ఫోన్ ఉన్నా కూడా అవైలబుల్ లేదు కొంతమందికి టీవీ లేవు మార్చి నుంచి ఈ రోజు వరకు కంటిన్యూస్ గా మేము ఎక్కడ ఆపలేదు చదువు జ్ఞానదీక్ష 1లో మొత్తం బేసిక్స్ చెప్పించాం జ్ఞానదీక్ష 2లో సిలబస్ చెప్పించాం మళ్ళీ అన్ని ప్రతి లెసన్ షార్ట్ వీడియోస్ 3-4 నిమిషాలే షార్ట్ వీడియోస్ ఒక్కొక్క లెసన్ కనీసం 20 వీడియోస్ ఎందుకంటే 3-4 నిమిషాల కంటే ఎక్కువైతే డౌన్లోడ్ ప్రాబ్లం అవుతుంది 3-4 విడివి కలిగిన
షార్ట్ వీడియోస్ చేయించి ప్రతి పిల్లలకి పంపించేసాం. టోటల్ సిలబస్ అన్ని క్లాసులకి పిల్లల దగ్గర ఉంది. కానీ స్మార్ట్ ఫోన్ ఎవరికైతే లేదో వాళ్ళు మాత్రం ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వాళ్ళకి చదువు రావడం లేదు, అందడం లేదు. దానికోసమే ఇది ఈ ప్రోగ్రాం పెట్టాం. ఇది ఒక్కరోజుతో అవుతుందా? కాదు, చిన్న ప్రయత్నం. ఈ ఒక్కరోజన్నా పిల్లలు టీచర్స్ ని కలుసుకుంటారు, వాళ్ళ యొక్క సాధక బాధకాలు చెప్పుకుంటారు, నోట్ బుక్స్ కరెక్షన్ చేయించుకుంటారు. ఎఫ్ఏ ఎఫెక్ట్ రాయని వాళ్ళు ఇప్పుడు రాస్తారు కూర్చొని. వాళ్ళకైనా ప్రాబ్లమ్స్ అంటే అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే సబ్జెక్ట్ టీచర్స్ అందరు అవైలబుల్ ఉంటారు, వాళ్ళ నుంచి విషయాలన్నీ తెలుసుకుంటాం. అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకొక విషయం ఏంటంటే, దీనికంటే ముందు మహేందర్ గారు చెప్పినట్టు విఎల్సీలు, విలేజ్ లెర్నింగ్ సర్కిల్స్ పెట్టాం. ఇప్పుడు కేశంపేటలో ఒక అమ్మాయి ఎవరన్నా మన ద్వారా కనుక ఉంటే వాళ్ళందరూ ఏం చేయాలి, చుట్టుపక్కల ఉన్న పిల్లలందరినీ వాళ్ళ ఇంట్లో గ్యాదర్ చేసుకుని వాళ్ళందరికీ చదువు చెప్పి కనుక నేర్చుకోవాలి. ఇలా విలేజ్ లెర్నింగ్ సర్కిల్ ఎందుకు పెట్టామంటే బేసిక్స్ కూడా మళ్ళీ ఇప్పుడు 9th క్లాస్ అమ్మాయి 2nd క్లాస్ అమ్మాయి చెప్పాలంటే మళ్ళీ బేసిక్స్ నుంచి వస్తారు. దానివల్ల ఏంటి, వాళ్ళొకసారి బేసిక్స్ అన్ని నేర్చుకున్నట్లు అవుతుంది. చదువుకి ఎక్కడ ఫుల్ స్టాప్ పడకూడదు. ఈవెన్ కామా పట్టం కూడా సెక్రటరీ సార్ చూసుకుంది. అందుకని ఇన్ని రకాల ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతూ ఉంది. ఒకటే ఇక్కడ ఏంటంటే, మనం అందరం కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుతున్నాము, మన రకరకాల ఊర్లలో ఉన్నాం కాబట్టి ఇలా జడ్పిహెచ్ఎస్ స్కూల్లో పిల్లలు ఇదే ఊర్లో ఉన్నట్లు మనం అలా ఉన్నాం కాబట్టి ఈ ప్రోగ్రామ్ కి తీసుకురావడం, దింపడం, పేరెంట్స్ సాయంత్రం వరకు వేచి ఉండడం, ఈరోజు ఏం జరిగిందని పిల్లల్ని అడగాలి ఖచ్చితంగా. ఉండడమే కాదు, ఏం జరిగింది, వాళ్ళ మీరు ఏమైనా నేర్చుకున్నారా, మీ సలహాలు సందేహాలు ఏమన్నా టీచర్స్ విన్నారా లేదా, ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది ఈ ప్రోగ్రామ్, ఇంకోసారి కండక్ట్ చేద్దామా లేదా, ఇవన్నీ కూడా పేరెంట్స్ వెళ్లే ముందు టీచర్స్ తో మాట్లాడి వెళ్ళాలి. ఎవరైతే జూమ్ క్లాసులు అటెండ్ అవుతున్నారో, ఎవరైతే నోట్స్ పర్ఫెక్ట్ గా రాస్తారో, మా పిల్లలే కొంతమంది ఈ ప్రోగ్రామ్ కి వస్తున్నారు. నేను మన నవంబర్ 23 12 చోట్ల ఒకేసారి స్టార్ట్ చేస్తాం, మీకు తెలుసు అనుకుంటా. నవంబర్ 23 12 ప్లేసుల్లో ఒకేసారి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. అందులో మూడింటికి నేను అటెండ్ అయ్యా రోజు. మూడింట్లో నేను గమనించింది ఏంటంటే, ఏ పిల్లలైతే జూమ్ క్లాసులు అటెండ్ అవుతున్నారో, ఎవరైతే నోట్స్ రాస్తారో, వాళ్ళే వచ్చారు తప్ప మిగిలిన పిల్లలు రాలేదు. అందుకనే చదువు యొక్క విలువ పేరెంట్స్ తెలుసుకోవాలి ముందు. పేరెంట్స్ ని మోటివేట్ చేసిన అవసరం పిల్లలకు కూడా ఉంది. ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఎందుకు ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం మనము? డౌట్స్ ఎలా ఉన్నాయి? చదువుతురా లేదా, ఆన్లైన్ క్లాసులు వింటురా లేదా? ప్రతి ఒక్కరికి కొందరికి అవైలబుల్ ఉన్నాయి, కొందరికి అవైలబుల్ లేవు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు అవైలబుల్ లేని వాళ్ళు కూడా టీ శాట్ ఉంటుంది, టీ శాట్ యాదగిరి ఆ ఛానల్లో కూడా మీరు చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. పేరెంట్స్ని ఒప్పించి కూడా స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు, అది పెద్ద సమస్య కాదు. పేరెంట్స్ అనుకుంటే కూడా, ఎందుకంటే ఎన్నో ఖర్చు పెడతా ఉంటారు. పేరెంట్స్ కూడా ఒక స్మార్ట్ ఫోన్ ఇచ్చి క్లాసులు అసలు వింటున్నారా లేదా, పేరెంట్స్ కూడా పిల్లలకు ఎంత బాధ్యత ఉందో పేరెంట్స్ కూడా అంత బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో క్లాసులు జరగట్లేవు కాబట్టి ఆన్లైన్ క్లాసుల్లో వాళ్ళు క్లాసులు వింటున్నారా లేదా, ఇంకేమైనా ప్రోగ్రామ్ చూస్తున్నారా స్మార్ట్ ఫోన్లో? స్మార్ట్ ఫోన్లో ఇచ్చినంత మాత్రం మీద మొత్తం క్లాస్ విన్నట్టు కాదు కదా. కంపల్సరీ పేరెంట్స్ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మెయిన్గా ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నామంటే పేరెంట్స్ కూడా కంపల్సరీ బాధ్యత వహించి ఇక్కడ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ పేరెంట్స్ మరి బిజీ ఉండి రాలేకపోయారు, వ్యవసాయ పనుల నిమిత్తం రాలేకపోయారు, కానీ ఖచ్చితంగా రావాల్సి అసలు మన పిల్లలు చదువుతున్నారా లేదా, ఆన్లైన్ క్లాసులు వింటున్నారా లేదా, అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అది చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఉంది. చిల్డ్రన్స్ ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ మీకు అందిస్తూ ఉంది గవర్నమెంట్, తెలంగాణ ప్రభుత్వం అన్ని ఫెసిలిటీస్. మన గురుకుల పాఠశాలలు అందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో మన కేసీఆర్ గారు అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తారు కాబట్టి మీ ఒక్కో ముఖ్య ఉద్దేశం ఏంది, చదవాలి. సబ్జెక్ట్ ఉన్నదంటే ప్రపంచంలో ఎక్కడైనా మీరు బతకవచ్చు, ప్రపంచాన్ని జయించవచ్చు. ఐఏఎస్లు ఐఎఫ్పిఎస్లు గవర్నమెంట్ హై స్కూల్ నుంచి చాలా మంది ఉన్నారు. కార్పొరేట్ స్కూల్ కన్నా మీకు ఏం తక్కువ ఏం లేదు మీ స్కూల్. ఖచ్చితంగా మీరు ఐఏఎస్ ఐపీఎస్ సాధించవచ్చు. మీకు ఒక్కొక్కరు స్టూడెంట్ ఒక్కొక్క కళ ఉంటుంది. ఒకరికి డ్రాయింగ్ ఉండొచ్చు, ఒకరు స్పోర్ట్స్లు ఉండొచ్చు, ఒకరు చదువులో ఉండొచ్చు.
నైపుణ్యాన్ని వెలికితీసి చూడాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులు ఈ ఆన్లైన్ క్లాసులో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాల్సిందే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కార్పొరేట్ స్కూల్ అనుకుంటాం హైదరాబాద్ ఎన్నో కార్పొరేట్ స్కూల్ ఉన్నాయి ఆకాశం కనబడదు భూమి కనబడదు కాంప్లెక్స్ ఉంటది అంతే ఇక్కడ ఏముంటది ఏముంటది చూడడానికి కార్పొరేట్ స్కూల్ మీకు ఎలా ఉంది ఇప్పుడు కేశంపేట గవర్నమెంట్ హై స్కూల్ చూసుకోండి ఎంత ప్లే గ్రౌండ్ ఉంది ఎంత బాగుంది నేను 2 ఇయర్స్ నుంచి చూస్తున్నాను చిల్డ్రన్స్ ఎంత యాక్టివ్ అంటే అంత యాక్టివ్ చాలా బాగుంది ఆనంద్ సార్ చెప్పినట్టు కూడా మళ్ళా విద్యా సంవత్సరం ఇప్పుడు బిజినెస్ ఉంది కరోనా తోటి బిజినెస్ లాస్ అయితే నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ సంపాదించు డబ్బులు ఎక్సలెంట్ కార్పొరేట్ స్కూల్స్ లో నేను చూస్తాను ఎంత డిసిప్లిన్ కనిపించదండి సారీ ఫర్ దట్ సేయింగ్ నాకపోతే ఎక్సలెంట్ ఎంత మంచి డిసిప్లిన్ గా కూర్చున్నారు సిన్స్ 1.5 అవర్ అయింది నేను వచ్చి ఏం గమనించినా అంటే డిసిప్లిన్ ఒక మూమెంట్ లేదు పిల్లలల్లా ఎవరి స్పీచ్ ఇచ్చినా ఎంత బాగా వింటున్నారు ఇది చాలు మీ సక్సెస్ కి డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సక్సెస్ అండ్ కొంతమంది చెప్పారు కిడ్స్ సారీ అమ్మా మీ దగ్గర ఫోన్స్ అవన్నీ అవైలబుల్ లేదని విన్నాను కాకపోతే ఒకటి చేసుకోవచ్చు మీరు ఇట్స్ ఎ సజెషన్ ఫ్రమ్ మై సైడ్ హెల్పింగ్ ఒక ఒక ఇంట్లో స్మార్ట్ ఫోన్ ఉంటే ఫ్రెండ్స్ కలిసి ఒకటే దగ్గర కూర్చొని క్లాస్ అటెండ్ అవ్వడం సో దట్ మీకు కూడా నాలెడ్జ్ పెరుగుతుంది మేబీ యూ కెన్ డూ దట్ ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటే ఏమవుతుంది అంటే యూ కెన్ ఫినిష్ ద లెసన్స్ ఈజీలీ ఎక్స్ప్లెనేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఒక లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసి రీడింగ్ కన్నా ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు చాలా బాగా అర్థమవుతుంది అవునా కదా సో దట్ మీకు ఎప్పటికీ ఉండిపోతుంది అనమాట ఎక్స్ప్లెనేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మీరు హెల్ప్ చేసుకోండి అది ఒక సజెషన్ నా సైడ్ నుంచి మేబీ యూ కెన్ డూ దట్ ఇంకోటి పేరెంట్స్ ని ఇప్పుడు వచ్చారు కదా ఐ విల్ రిక్వెస్ట్ పేరెంట్స్ ప్లీజ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ 1 ఇయర్ అనేది కరోనా వల్ల పాపం చాలా లాస్ అయ్యారు ఇది మళ్ళీ తిరిగి రాదు సో పిల్లలకి కొంచెం హెల్ప్ చేయండి మీ తరఫు నుంచి ఎడ్యుకేషనే కదా ఫోన్ వల్ల వాళ్ళు ఏమో గేమ్స్ ఆడతారు అనుకోకండి వాళ్ళు ఫోన్ నుంచి చాలా నాలెడ్జ్ నేర్చుకుంటారు సో ప్లీజ్ ఫోన్ ఇప్పించేటట్టు ట్రై చేయండి మీ తరఫు నుంచి అండ్ పిల్లలు ఫోన్ ఉంది కదా అని గేమ్స్ ఆడకండి దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుందాం సరేనా విల్ ప్రూవ్ దట్ ఫోన్ మా ఫాదర్ ఇప్పించారు మా మదర్ ఇప్పించారు అంటే సో దట్ వీఆర్ డూయింగ్ ద ప్రాపర్ వాల్యూ ఫర్ దట్ ఓకేనా ఇంకోటి ఒకటి గమనించాను నేను లైక్ స్టూడెంట్స్ టీచర్స్ అవి క్లాసెస్ తీసుకుంటున్నారని విన్నాను దట్ ఈస్ ది గ్రేట్ కాన్సెప్ట్ మేడం థ్యాంక్ యూ చాలా మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఆ స్టూడెంట్ అనేవాళ్ళు లైక్ వాట్ ఈస్ దట్ కాల్డ్ యా విఎల్సీ లీడర్స్ ఓకే విఎల్సీ లీడర్స్ అనే వాళ్ళది పర్టికులర్ ఏజ్ అనేది ఏం లేదు లైక్ ద స్టూడెంట్ ఇఫ్ షీస్ 5th స్టాండర్డ్ కూడా షీ కెన్ టీచ్ ద 5th స్టాండర్డ్ స్టూడెంట్స్ గ్రేట్ గ్రేట్ అండి అట్లా కూడా మీరు చేసుకోవచ్చు సో మీరేం టెన్షన్ తీసుకోకండి ఇక్కడ వచ్చారు కదా టీచర్స్ కి మీ ప్రాబ్లమ్స్ ఏందో లైక్ మీరేం టెన్షన్ తీసుకోకుండా అన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి సో దట్ దే కెన్ హెల్ప్ యూ ఓకే మీరు మొహమాట పడకుండా అన్ని క్లియర్ గా మీ టీచర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి బికాస్ దే ఆర్ ద సెకండ్ పేరెంట్ ఫర్ యూ ఓకే మీరు టెన్షన్ తీసుకొని ఇంట్లో జరిగేది ఏది చెప్పకపోయినా వాళ్ళకి తెలియదు కదా సో ఇఫ్ యూ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద హౌస్ దే విల్ హెల్ప్ యూ ఎ లాట్ ఓకే ఈ రోజు ఈవినింగ్ 5 o'clock వరకు సెషన్ ఉంది సో దట్ ఎక్స్ప్లెయిన్ దేమ్ అండ్ సబ్జెక్ట్ లో ఏ డౌట్ ఉన్నా క్లియర్ చేసుకోండి అండ్ మేడం మై సజెషన్ యూ కెన్ గివ్ ద మెటీరియల్ ఫర్ దెమ్ సో దట్ దే కెన్ కంటిన్యూ ద క్లాసెస్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ ద ఫెసిలిటీ త్రూ ఫోన్ అండ్ టీసాట్ ఫెసిలిటీస్ యూ కెన్ ప్రొవైడ్ ద మెటీరియల్స్ అండ్ ద బుక్స్ సో దట్ దే కెన్ డూ ద అండ్ మెటీరియల్ ఒకవేళ టీచర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే యూ కెన్ హెల్ప్ ఈచ్ అదర్ ఫ్రెండ్స్ పక్కపక్క ఇంట్లో ఉంటారా మీరు ఒక విలేజ్ లో నుంచి వచ్చారు కదా ఆల్మోస్ట్ లైక్ ఈచ్ విలేజ్ లో 4-5 kids అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సార్ చాలా మనిషి పుట్టినందుకు తోటి మనుషులకు సహాయపడ్డాడు దేవుడు జన్మనిస్తే మానవుడు రక్తదానంతో పునర్జన్మనివ్వొచ్చని నిరూపించాడు రక్తదానం చేస్తే మన ప్రాణానికి హానికరం కాదు మరో మనిషికి ప్రాణం పోయొచ్చు